నమస్కారం ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట డిఎస్సీ 2008 అభ్యర్థులు నిరసనకు దిగగా వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మద్దతు తెలిపారు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఒక విద్యాపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా 60 నుంచి ఇదే రోడ్ల మీద ముద్రలు చేస్తున్నాం. ఒకసారి అయ్యో మీకు అన్యాయం జరిగిపోయింది, ఆంధ్ర పాలకులు మీకు తీవ్ర అన్యాయం చేశారు, వచ్చి ఆదుకుంటామని క్యాంప్ ఆఫీస్ సాక్షిదారి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటే అరే 7 సంవత్సరాలు అయితే మనం ఆ మాట నిలబెట్టుకోకుండా ఈయన మాట స్ఫూర్తి తీసుకున్నాం, అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అదే బంగారు తెలంగాణలో మరి మా యొక్క 1200 మందికి ఉద్యోగాలు గారి మాట మరి మూటలేనా, ఒట్టి మూటలేనా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్లో కూడా చేసినాం, కానీ ఇప్పటికీ మాకు ఉద్యోగాలు రాలే. కనీసం ఆయన కొడుకు నియోజకవర్గం సిరిసిల్లలో చేసిన ఫలితం తగ్గుతుందేమో అని చెప్పి పవన్ దగ్గర రావడం జరిగింది అన్నమాట. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య పాలనలో తీసుకున్న నిర్ణయం ఏదంటే తప్పులు అయితే తెలంగాణ వస్తే వాటి సర్దుతో చెప్పానమాట. మేము కూడా అనేక సందర్భాలు అన్నాం, ఆనాడు ఆంధ్ర పాలకులు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తలేరు, ఈ ప్రాంతంలో ఉద్యోగులు ఇస్తలేదు చెప్పని నిధులు నీళ్లు నియామకం చెప్పిన అధికారులకు వచ్చినటువంటి మీరు అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండేవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండేవి చెప్పండి, మీరు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్నటువంటి మీరు, నిరుద్యోగకి తీస్తా ఉన్నటువంటి మీరు, హైకోర్టు చెప్పినా కానీ ఎందుకు మీరు ఉద్యోగులు ఇస్తారని చెప్పంటే దీనికి మాత్రం సమాధానం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇచ్చి మీకు 9 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. నిజంగానే మీరు ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ వెనుకబడిపోతుందని చెప్పంటే ఆనాడు డిఎస్సీ 2008లో వచ్చినట్టు ఇప్పుడు డిఎస్సీ రాలే ఖచ్చితం, ఇప్పటివరకు డిఎస్సీ లేదు. సరే ఆనాడు ఆ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన వాళ్ళని కూడా 30% చేర్చింది అనుకుందాం, అది పొరపాటునే చెప్పండి. ఈ ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎదురిస్తున్న సమాధానం. అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వీరికి సంబంధించిన 2008 సంబంధించిన వారికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చి 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న చెప్పండి, నాకు వచ్చినటువంటి మిత్రులు చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఏ రంగంలో చూసినా, ఈరోజు ఉద్యోగ రంగంలో చూసినా, విద్యార్థి రంగంలో చూసినా, సాగునీటి రంగంలో చూసినా, వైద్య రంగంలో చూసినా, ఏ రంగంలో చూసినప్పుడు కూడా వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పటికైనా సరే మీకు చేసడానికి చేతులు రాకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పునైనా అమలుపరచుకోండి. ఏదైతే ఈరోజు ఈ డిఎస్సీ 2008 వీటికి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఇచ్చు 2008 అంటే 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వారికి వెంటనే మరి కేటీఆర్ గారు ఈ నియోజకవర్గం సిరిసిల్ల నుంచి మరి చేసిన దానికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు వేడుకోలుగా సరే ఈ విధంగా మమ్మల్ని కరిగిస్తారని పట్టుకుంటుంది కానీ ఈ ప్రభుత్వాలకు వేడుకుంటే రెండు చేతులు జోడిస్తే ఈ ప్రభుత్వం దిగి వస్తా చెప్పి నడుకుంటలేను. పిడికిని బిగించాల్సిందే ప్రభుత్వం పైన ఒత్తిడి గట్టిగా మీరు పెంచితే తప్ప ఈ ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పి నేను అనుకోవడం లేదన్న మాట సందర్భంగా చెప్తూ ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలన్న మాట, ఈ వీటికి న్యాయం జరపాలని చెప్పిన మాట, సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అందరూ కూడా గమనిస్తుంది. అయితే ఉన్నటువంటి వీటికి సంబంధించి 2008 అభ్యర్థులు అందరూ కూడా అనేక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు. ఏదైతే నిరుద్యోగం ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వకుండా కుటుంబ పోషణ కోసం చేస్తున్నారు. మీరు ఈ మేధా వర్గానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు లీకులు దానికి ఎక్కడెవరున్నారంటే ప్రగతి భవన్ సంబంధించిన పేర్లు వినవడం మనం వినవడం అంటే భయోదర గురే పరిస్థితులలో ఆఖరి 10వ తరగతి పరీక్షలు కూడా వాటికి సంబంధించినటువంటి పత్రాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితులలో
అసలు ఈ విద్యార్థి రంగానికి యువతి దుర్జయం యువకుడికి ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వబోతుంది అనేది కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎక్కడ కూడా చెప్పకపోవడం అనేది కూడా. ఓవైపు విద్యాశాఖ సబితా ఇంద్రుడు వారు మాట్లాడుకుందే కేటీఆర్ గారు వచ్చి దానికి సంబంధించి పెట్టిన కార్యక్రమం అంటే అన్ని రంగాల్లో కూడా ఒకే కుటుంబం గుత్తాధిపత్యం చెలాయించని చెప్పి అనుకోవడం వల్ల కూడా ఇలాంటి పొరపాటు జరుగుతుంది చెప్పిన మాట. అందుకే కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా నిరుద్యోగ యువత కోసం మరి ఉద్యమించిన క్రమంలో ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో వాటి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని ఏకకాలం చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోవడం కూడా తప్పకుండా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో గజ్వేల్లోనే మీరేదైతే గజ్వేల్లో ముఖ్యమంత్రికి తెలవాలని ఏదైతే కేటీఆర్ నియోజకవర్గం తెలవాల్సి పెడుతుంది అదేవిధంగా 25వ తేదీ లోపల గజ్వేల్లో 100,000 మందితో నిరుద్యోగ గజన అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రవేశాంగ మంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకుంటుంది. ఇప్పటికే పిలుపుని కూడా జరిగింది. ఆ కార్యక్రమం తప్పనిసరిగా మీకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం చూసి తీసుకొని పోయే విధంగా మా వద్ద సహకారం అందిస్తామని చెప్పిన మాట. ప్రభుత్వం కూడా వెంటనే దిగి రావాలి, హైకోర్టు ఇచ్చినటువంటి దీన్ని అమలు పరచాలని చెప్పండి. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాము.